ప్రకటన గ్రంథం గురించి అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. మీరు అందరూ కూడా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరికొంతమందికి మీరు షేర్ చేస్తుంటున్నారు, దాన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు గురించి నేర్చుకుందాం. ప్రతి పుస్తకంలో కూడా మనకు క్రీస్తు కనబడుతూ ఉంటాడు. ప్రతి పుస్తకంలో కూడా మనకు క్రీస్తుని మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగానే ప్రకటన గ్రంథంలో కూడా మనకు యేసుక్రీస్తు కనబడుతూ ఉంటాడు. ఇంచుమించు 23 రకాలుగా యేసుక్రీస్తు మనకు యొక్క ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంటాడు. యొక్క ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు చాలా రకాలుగా మనకు కనబడుతూ ఉంటాడు. అయితే ప్రాముఖ్యంగా 23 రకాలుగా యేసుక్రీస్తు మనకు కనబడుతూ ఉంటాడు. మనం చూస్తే కనుక మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూస్తే కనుక యేసుక్రీస్తు తనను తాను యేసుక్రీస్తుగా పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ 1వ అధ్యాయం 5వ వాక్యానికి వచ్చేసరికి ఆయన ఎలా మారిపోతుంది కనుక యథార్థ సాక్షి మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేపబడిన వాడును భూపతులకు అధిపతిగా మనకు యేసుక్రీస్తు 1వ అధ్యాయం 5వ వాక్యంలో కనబడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ 3వదిగా 1వ అధ్యాయం 17వ వాక్యానికి వచ్చేసరికి 1వ అధ్యాయం 17వ వాక్యం చూస్తే కనుక మొదటి వాడును కడపటి వాడును కడపటి వాడిగా మనకు యేసుక్రీస్తు కనబడుతూ ఉంటారు. 4వదిగా 1వ అధ్యాయం 18వ వాక్యం చూస్తే కనుక యేసుక్రీస్తు నేను జీవించు వాడునని చెప్పి మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇక 18వ వాక్యంలో యేసుక్రీస్తు జీవించే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. చాలామంది యేసుక్రీస్తు చనిపోయాడు కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు జీవిస్తున్నాడు, నేడు సజీవుడే ఉంది, మనతో కూడా ఆయన జీవిస్తూ ఉన్నాడు, తండ్రి కృపాశ్రయములో ఉన్నాడని చెప్పడానికి ఆధారం యేసుక్రీస్తు తను తాను జీవించుతున్నాను అని చెప్పి 1వ అధ్యాయం 18వ వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. 5వదిగా 2వ అధ్యాయం 18వ వాక్యం చూస్తే కనుక తను తాను దేవుని కుమారునిగా మనకు తెలియజేసుకుంటూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు మనకు దేవుని కుమారుడిగా కనబడుతుంటున్నాడు. 6వదిగా 3వ అధ్యాయం 7వ వాక్యం చూస్తే కనుక పరిశుద్ధుడిగాను అలానే సత్యస్వరూపిగాను మనకు యేసుక్రీస్తు కనబడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధుడిగాను అలానే సత్యస్వరూపిగాను మనకు ఇక్కడ యేసుక్రీస్తు కనబడుతూ ఉంటున్నాడు. 7వదిగా చూస్తే కనుక 3వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే కనుక యేసుక్రీస్తు ఆమేన్ అనువాడిగా మనకు కనబడుతుంటున్నాడు. యేసుక్రీస్తు ఆయన ఆమేన్ అనువాడు. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరడానికి ఆయన ఆమేన్ అంటూ ఉంటున్నాడు. దేవుడు ఏమైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా యేసునామంలో ఆమేన్ అన్నట్టుగా ఉండేవని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. నిజమే, ఆయన ఆమేన్ అనువాడు. నీవు దీవెనలు పొందుకోవడం, నీవు ఆస్వాదించబడటం ఆయనకు ఎంతగానో ఇష్టం. అందుకని ఆయన ఆమేన్ అనువాడిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. 8వదిగా 5వ అధ్యాయం 5వ వాక్యంలో యూదా గోత్రపు సింహంగా తను తాను యూదా గోత్రపు సింహంగా మనకు పరిచయం చేసుకుంటూ ఉంటాడు. 9వదిగా 5వ అధ్యాయం 6వ వాక్యంలో వధించబడిన గొర్రెపిల్ల. 5వ అధ్యాయం 6వ వాక్యంలో యేసుక్రీస్తు వధించబడిన గొర్రెపిల్లగా మనకు కనబడుతూ ఉంటారు. 19వ అధ్యాయం 19వ వాక్యం చూస్తే కనుక ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన నమ్మకమైన వాడి కానీ వలనే సత్యవంతుని కానీ మనకు కనబడుతూ ఉంటాడు. నిజమే, ఆయన చాలా నమ్మకమైన వాడు. నీ యొక్క వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడు. నిన్ను తప్పించడానికి ఆయన నమ్మదగిన వాడు. నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి ఆయన నమ్మదగిన వాడు. నీ కాళ్ళు జారిపోకుండా నీవు తొట్టుల్లకుండా కాపాడటానికి ఆయన నమ్మకమైన వాడు మనకు కనబడుతూ, యేసుక్రీస్తు నమ్మకమైన వాడిగా కనబడుతుంటున్నాడు. ఇంకా 11వదిగా 19వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే కనుక యేసుక్రీస్తు దేవుని వాక్యంతో పోల్చుకుంటూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు దేవుని వాక్యంతో కనబడుతుంటున్నాడు, పోలుస్తుంటున్నాడు. ఇక మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను. ఆ వాక్యమే అందరూ ఏదేదో అనుకుంటారు. క్లియర్గా రాయబడింది, ఆది నుండి ఏదైతే ఉందో ఆ వాక్యమే
దేవుడై ఉండాను ఆ వాక్యమే మన మధ్యలోనికి వచ్చాను. 12వదిగా 19వ అధ్యాయం 16వ వాక్యం చూస్తే కనుక యేసుక్రీస్తు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను కనబడుతుంటున్నాడు. యేసుక్రీస్తు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను మనకు కనబడుతూ ఉంటున్నాడు. 13 చూస్తే కనుక అల్ఫా ఒమేగాగా మనకు కనబడుతుంటున్నాడు. అల్ఫా ఒమేగాగా మనకు యేసుక్రీస్తు కనబడుతుంటున్నాడు. 22వ అధ్యాయం 13వ వాక్యం 14వదిగా ప్రకాశమైనటువంటి వేకువ చుక్కగా మనకు యేసుక్రీస్తు కనబడుతుంటున్నాడు. ప్రకాశమైనటువంటి వేకువ చుక్కగా మనకు యేసుక్రీస్తు కనబడుతుంటున్నాడు. 22వ అధ్యాయం 16వ వాక్యం 15వదిగా ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనకు కనబడుతుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనకు కనబడుతుంటున్నాడు. 22వ అధ్యాయం 21వ వాక్యం 16వదిగా త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. 16వదిగా త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. అంటే త్వరగా రాబోతున్నాడు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిగా మనకు యేసుక్రీస్తు కనబడుతుంటున్నాడు. 22వ అధ్యాయం 7 నుంచి 12 వరకు 17వదిగా దావీదు తాళం చెవి చేతిలో ఉన్నవాడిగా మనకు యేసుక్రీస్తు కనబడుతుంటున్నాడు. 3వ అధ్యాయం 7వ వాక్యం 18వదిగా మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళం కలిగిన వాడిగా మనకు యేసుక్రీస్తు కనబడుతుంటున్నాడు. 1వ అధ్యాయం 18వ వాక్యం 19వదిగా దావీదు యొక్క చిగురుగా మనకు యేసుక్రీస్తు కనబడుతుంటాడు. 5వ అధ్యాయం 5వ వాక్యం 20వదిగా ఉగ్రత గల గొర్రెపిల్లగా మనకు కనబడుతుంటున్నాడు. 20వదిగా ఉగ్రత గల గొర్రెపిల్లగా మనకు కనబడుతుంటున్నాడు. 6వ అధ్యాయం 16-17 వాక్యాలు 21వదిగా సింహాసనం మధ్యనటువంటి గొర్రెపిల్ల 21వదిగా సింహాసనం మధ్యనటువంటి గొర్రెపిల్లగా మనకు యేసుక్రీస్తు కనబడుతుంటున్నాడు. యొక్క ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 17వ వాక్యం 22వదిగా మన ప్రభువుగా యేసుక్రీస్తు కనబడుతుంటున్నాడు. చాలామంది విశ్వాసులు వారి యొక్క ప్రభువును వారి యొక్క సేవకులలో చూసుకుంటూ ఉంటున్నారు. చాలామంది విశ్వాసులు వాళ్ళ యొక్క సేవకుడే వారి యొక్క ప్రభువుగా భావిస్తుంటున్నారు. అది చాలా తప్పు అన్నమాట. మనం చూస్తే కనుక మన యొక్క ప్రభువు యేసుక్రీస్తే సేవకుడిని గౌరవించండి, సేవకుని యొక్క మాటలు వినండి, సేవకుని ఆ చెప్పేది చేయండి. సేవకుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుంటున్నాడో మీరు కూడా అంతే ప్రేమించండి. సేవకుడి కంటే ఎక్కువగా మీరే సేవకుడిని ఎక్కువగా ప్రేమించండి. సేవకుడి మాట దాటి ఒక మాటకు ఒక పని కూడా చేయొద్దు. సేవకుడు ఏం చెప్తారో చేయండి. అయితే సేవకుడు మీ ప్రభువు కాదు. సేవకుడు కేవలం సేవకుడే, దేవునికి దాసుడు. మీరు మీ ప్రభువుగా దేవుని ఉంచుకోవాలి. మీ యొక్క ప్రభువు యేసుక్రీస్తే. కాబట్టి ఇక్కడ మనకు 22వదిగా ప్రభు యేసుక్రీస్తు మన ప్రభువుగా తెలియజేసుకుంటూ ఉంటున్నాడు. 11వ అధ్యాయం 8వ వాక్యం ఇక చివరిగా 23వదిగా యేసుక్రీస్తు మగ శిశువుగా చూపించుకుంటూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు మగ శిశువుగా చూపించుకుంటూ ఉంటున్నాడు. లేకపోతే తను తాను వ్యక్తపరచుకుంటూ ఉంటున్నాడు. 12వ అధ్యాయం 5వ వాక్యం ఈ విధంగా ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు 23 రకాలుగా తను తాను వ్యక్తపరచుకున్నాడు. యొక్క సందేశం మీకు ఎంతో ఉపయోగపడి అనుకుంటుంటున్నాను. మీరు ప్రతిరోజు కూడా యొక్క ప్రకటన గ్రంథం యొక్క ఆ ధ్యానములను మీరు ఫాలో అవుతున్నట్లయితే కనుక మీకు నా తరపున ఎంతో కృతజ్ఞతలు. రేపటి దినమున మరొక అంశంతో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి ఆయన యొక్క కాపుదల మిమ్మల్ని ఉంచును గాక. ప్రైజ్ లార్డ్.